జలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ స్నేహితులరా, ఒక చిన్న మాట నేను మీతో పంచుకుంటూ ఉన్నా. సామర్లకోట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ప్రజలైనటువంటి వారికి ఒక శుభవార్త. 22, 23, 24 తేదీలలో రానున్న రారాజు మహోత్సవాలు అంటూ సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ జూబ్లీ గ్రౌండ్స్లో సాయంత్రం 7 గంటల నుంచి ఉన్నట్లుగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ మహోత్సవాలలో దైవజనులు దేవదాసన్ మరిముతో మరియు వారి యొక్క సత్యమణి నగేంద్రి మరిముతో, అలాగే స్టీవెన్ నాయుడు వారి యొక్క సత్యమణి పెట్రీషియా నాయుడు అనేటువంటి వీరు దేవుని యొక్క వర్తమానాలని అందించి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు ఆశపడినట్లయితే ఆదివారం నాడు అయిపోయింది ఆల్రెడీ, ఈ రోజు రాత్రి రేపు రాత్రి ఈ 2 రోజులు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక వచ్చి దైవాశీర్వాదాలు పొందుకోవడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నా. దేవుని మహాకృపచేత మీరు నేను మనమందరం ఇలాగున ఆరోగ్యంగా క్షేమంగా మంచిగా ఉండడానికి ఆ దేవుడు మనకి కృప చూపించిన విధానాన్ని బట్టి నేను ఆ దేవునికి నిండైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అలాగని కష్టాలు లేకపోలేదు, ఉపద్రవాలు లేకపోలేదు, వ్యతిరేకతలు లేకపోలేదు, శ్రమలు ఇబ్బందులు అనేటువంటివి కూడా మనకు ఉంటూ ఉన్నాయి కదా. అనేకమైన కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈనాడు క్రైస్తవ సమాజం చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నది. అనేక మంది దైవ సేవకులు లేనిపోయిన ఆ బండాల కింద, ఒకవేళ జరిగినవి కొన్ని ఇంకో కొంతగా మరి కలిపినటువంటిది కొంత, ఇలాగున్న చాలా భయంకరమైన పరిస్థితులు ఈనాటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. లోపాలు మనలోనే ఉన్నాయి, సేవకులైనటువంటి మనలోనే ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఒక అలుసుగా తయారైపోయి ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా భయంకరమైన సిట్యువేషన్స్ ఈనాడు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా, ఈనాడు ఉన్నటువంటి మీడియాస్ ద్వారా మనం ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. బట్ స్టిల్ ఇన్ ఆల్ సచ్ సిట్యువేషన్ వీటన్నిటిలో మనం ఎలాగున్నా ఇంకనూ మంచిగా మనం ఉండగలిగామనంటే, లేదా ఇంకొక మాటగా చెప్పాలంటే ఈరోజు వరకు కూడా మనం ఇలా సజీవులంగా ఉండి ఉన్నామనంటే, ప్రభు రాకడ ఏ క్షణమో ఏ గడియో తెలియకుండా ఎప్పుడు వచ్చేస్తారో అనేటువంటి రీతిగా ఆలోచిస్తున్న దినాల్లో ఇంకా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూడగలుగుతున్నామనంటే, ఈరోజు నేను అంటాను స్నేహితులారు, ఇది కేవలం దేవుని యొక్క కృప తప్ప మరొకటి కాదు. ఆ దేవుని యొక్క ప్రణాళిక, ఆ దేవుని యొక్క దయ కనికరం ఆయన మన పట్ల చూపించి ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నారు. ఇంకాను అలాగనే మనల్ని కూడా ఈ భూమి మీద ఆయన బ్రతికించి ఉంచుకున్నారు. చాలాసార్లు మనకి ఏదన్నా మేలు జరిగింది లేక జరగాలి అని అంటే మనం ఎవరో ఒక దైవజనులు అనేటువంటి వారిని ప్రార్థన చేయమని కోరుతూ ఉంటాం కదా. ఇప్పుడు నేను కూడా మీకు ఇలా ప్రోగ్రామ్ ఇస్తున్నాను, వెంటనే మీలో చాలామంది ఇక్కడ నెంబర్ని చూసి ఆ నెంబర్ మీరు వెంటనే కాల్ చేస్తూ ఉన్నారు. మేము ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా, అమ్మ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి అని చెప్తూ ఉన్నా. మీ ఆతృత మీది, ఎందుకనంటే మీకు ఒక అవసరం ఉంది, మీకు ఒక కష్టం ఉంది, మీకు ఒక బలహీనత ఉంది, బహుశా మీకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది, మీ హృదయంలో దుఃఖము వేదన ఇలాంటివి మీకు ఎదురవుతూ ఉన్నాయి. సో న్యాచురల్లీ మీ టెన్షన్ మీది కనుక మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని కోరుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ ఫోన్లో నా యొక్క భార్య కానీ లేక నా కుమారుడు, దేవుని యొక్క సేవా పరిచయంలో బలంగా వాడబడుతున్న నా కుమారుడు కానీ, వాళ్ళు ఈ ఫోన్ నెంబర్స్ ఎత్తుకుంటూ ఉంటారు. అయ్యగారు లేరండి, ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి ఆయన లేరా, మాట్లాడుతున్న సువార్థరాజు గారు లేరా అని ఇలాగున్న అడుగుతూ ఉంటారు. సో న్యాచురల్లీ ఇంట్లో కూడా ఏమనుకుంటారంటే, నా భార్య కానీ కుమారుడు కానీ వాళ్ళు ఏమంటారంటే, అమ్మ మేము దేవుని యొక్క సేవలో ఉన్నాము కదా, చెప్పండి పర్వాలేదు, మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసే బృందంగా మేము ఉండి ఉన్నాం, కుటుంబం అంతా మేము ప్రార్థన చేస్తున్నాం, చెప్పండి అని అంటూ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తారు, లేక ఒకవేళ తప్పదు నాతోనే మాట్లాడాలంటే నా నెంబర్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, లేకపోతే మళ్ళీ నాకు దగ్గర తీసుకొచ్చి నేను ఇంటికాడే ఉంటే ఆ టైంకి నా దగ్గర తీసుకొచ్చి ఏమండి ఇదిగో ఎవరో ఒకరు మీతోనే మాట్లాడాలని అంటున్నారు కనుక వారిని కొంచెం ఆదరిద్దరు కానీ ధైర్యపరిస్తుంది కానీ అని చెప్పేసి అని నా దగ్గర తీసుకొచ్చి ఫోన్ ఇస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. బట్ ఈవెన్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మేము కూడా మానవ మాతృలం, మనుషులమే, మేము కూడాను, మాకు కూడా కష్టాలు ఉంటాయి.
మాకు కూడా సమస్యలు ఉంటాయి, మాకు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఆ పరిస్థితుల్లో మేము కూడా ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. అయితే నా మటుకు నాకున్న విశ్వాసంలో నేనైతే ఏమంటానంటే, ఎవరు చెప్పినా ఒకవేళ వాళ్ళు పెద్దవాళ్ళు, కొంతమందికి నేను తర్జుమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దగా దేవుని చేత వాడబడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో ఎవరు చెప్పినా మనుషులమే కదా అందరం కూడాను. సో వాళ్ళకు కూడా వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మనకు మనమే ఆ ప్రభువుకి మనం ప్రార్థన చేసుకుంటే సరిపోదు కదా, మనమే ప్రభువుతో డైరెక్ట్గా మాట్లాడుకుంటే అని నాకు ఆ ప్రార్థనా జీవితంలో నా వంతు నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టుకుంటూ ఉంటాను. నా కష్టాలు కానీ, నా ఇబ్బందులు కానీ, నా సమస్యలు కానీ, యాక్చువల్లీ అవన్నీ కూడా నేను చెప్పనండి. నేను విశ్వాసంలో ఎదుగుతూ నేర్చుకుంటూ నేనైతే ఏమంటానంటే, ఆయన ఆల్రెడీ చేసినటువంటి యొక్క కార్యాలని తలంచుకుంటూ ప్రభువుకి నేను స్తుతించుకుంటూ ఉన్న జీవితంలో నేను తృప్తిపడి నేను ముందుకు సాగిపోతూ ఉన్నా. ఆయన చేసేసిన కార్యాలను బట్టి నేను దేవునికి స్తుతి చెల్లించుకుంటూ ఉన్నా. అయితే ఈ దినాన్ని నేను ఇలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అసలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయాన చేసిన ఒక ప్రార్థన దాని మీద నా మనసు పడింది. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్న విలువైన అద్భుతమైనటువంటి ఒక ప్రార్థన. కూడా చాలాసార్లు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వచ్చినారు. ఏకాంతంగా కొండకు వెళ్ళో, లేకపోతే ఆయన ఏదో ఒక చోటకి ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళో, ఏకాంతంగా ఉండో ఆయన తండ్రితో సంభాషించడం, తండ్రితో మాట్లాడడం, ఆ తండ్రి మాట్లాడుతున్నటువంటి ఒక మాటలను ఆయన వినడం. సో ఈ ప్రకారంగా ఆ సంభాషణ అనేటువంటి రీతిగా జరుగుతూ ఉన్నటువంటి ఒక ప్రార్థన జీవితం నా ప్రభువు రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు వారిలో చాలా కనబడుతూ ఉంది. ఈరోజు నా ఆయనతో కంపేర్ చేసుకుంటే నా ప్రార్థన ఏపాటిది బహు స్వల్పం, నా ప్రార్థన సమయం కూడా చాలా స్వల్పం. ఇంకా ఒకవేళ నేను చెప్పాల్సి వస్తే నేనంటాను, నా కొరకు ప్రార్థించేటువంటి కొంతమంది బిడ్డలు నా కొరకు వారు చేస్తున్న ప్రార్థన దేవుడు కృప చూపించి వారి ప్రార్థన ఆలకించి నన్ను ఈరోజు వరకు సజీవ లెక్కలు వచ్చినాడు, నన్ను ఎలాగున్నా ఆయన కాపాడుతూ ఉండి ఉన్నాడు. సో ఈరోజుని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము, లేక టీవీలో ఇలా మాట్లాడేటువంటి దైవజనులు ఎవరో ఒకరు మీ కొరకు ప్రార్థన చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగనే ఒకవేళ దైవజనుల కొరకు ఇంకొకరు ఎవరో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మనందరి కొరకు మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఈ 17వ అధ్యాయం చాలా చక్కని విలువైనటువంటి ఒక అధ్యాయం అండి. మొదటి కొన్ని వచనాలు తండ్రితో తనకున్నటువంటి ఒక సంబంధాన్ని గురించి తెలియజెప్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మీరు, నేను, మనం, నాకు నీవు అనుగ్రహించిన మహిమ, మీరు అప్పగించిన పని నేను చేసి ఉన్నాను అంటూ ఇలాగున్నా ప్రార్థన చేసి ఉన్నారు. 2వ అంశం 2వ భాగంలో అధ్యాయంలో మనం చూస్తే తన పిలిచినటువంటి ఒక శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. సో 2వ అంశంలో తన చుట్టూ ఉన్న 12 మంది శిష్యులు అనండి, లేక ఒకవేళ తర్వాత ఆయనకి 70 మంది శిష్యులను కూడా ఒకసారి ఇద్దరిద్దరినిగా పంపించినటువంటి సన్నివేశంలో 70 మంది శిష్యులు ఉన్నటువంటిదే కానివ్వండి, ఇలాగున ఏసయ్య తన దగ్గర ఉన్నటువంటి యొక్క శిష్యులైనటువంటి వారితో వారి కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. ఆ తర్వాత 3వ అంశం ఏమంటారంటే, ఈ శిష్యులు నాతో పాటు ఉన్నటువంటి వీరు బయటకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరైతే ఆ యొక్క వాక్యాన్ని విని వాక్యమునందు విశ్వాసం ఉంచిన వారు ఏంటారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు. 3 స్టెప్స్ అనమాట. మొట్టమొదటిగా తన గురించి, మళ్ళీ తన గురించి అనంటే, దేవా నా తండ్రివైన దేవా నాకు ఫలాంది చేయండి, లేక ఫలాని రీతిగా నాకు సహాయం చేయండి, ఇది అడగలే. ఆ తండ్రితో ఉండినటువంటి యొక్క మహిమను గురించి తండ్రిని స్తుతించారు. 2వది శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. 3వది ఆ శిష్యులు వాక్యాన్ని ప్రకటించినప్పుడు విని విశ్వసించే విశ్వాస బృందం అంతటి కొరకు ప్రార్థన చేశారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ నేను చెప్పాల్సి వస్తే, నా ప్రియ స్నేహితులారా, మీరు, నేను, మనం కూడా ఆ యేసు చేసిన ప్రార్థనలో మనం ఉండి ఉన్నాం కదా. ఎంత ప్రివిలేజ్ అండి మనకిది కదండి. మనము ఆయన యొక్క ప్రార్థన అంశముగా మనం ఉండి ఉన్నాం. నా కొరకు నా యేసు ప్రార్థన చేసి ఉన్నారు. మీ కొరకు, మనందరి కొరకు ఆ యేసు ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. ఇంతకీ ప్రార్థన అంశం ఏమిటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే వెరీ సింపుల్, ఒకటే ఒకటిగా కనబడుతూ వచ్చింది నాకు. అదేంటనంటే, తండ్రి నీవు నేను ఏకమయ్యున్నలాగున, మనము ఏకమయ్యున్నలాగున,
నా యందు మీరున్నారు, మీ యందు నేనున్నాను. కనుక మనం ఏకమై ఉన్నలాగున శిష్యులందరూ ఏకముగా ఉండాలి అని వారి కొరకు ప్రార్థన చేశారు. మనం చూసినట్లయితే శిష్యుల్లో గొడవలు రాలేదా? శిష్యుల్లో భేదాభిప్రాయాలు రాలేదా? ఒకసారి తగులాడేసుకున్నారంట, దెబ్బలాడేసుకున్నట్టున్నారు ఒకసారి కదా. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేటువంటి రీతిగా ఈ మధ్యలో కూడా ఇలాంటివి ఎక్కువైపోతూ ఉన్నాయండి. మనం దైవ సేవకులైనటువంటి వారు ఒకవేళ ఎవరైనా నా మాటలు వింటూ ఉన్నట్లయితే, ప్రియ స్నేహితులారా, మనం అందరం కలిసి ప్రకటించేది యేసునే కదా. అలాంటప్పుడు మనకు మనం ఎందుకు అలాగన్నా రభస్ చేసుకుంటాం? ఎందుకు అలాగున్నా మనం ఒకళ్ళొకళ్ళు డీగ్రేడ్ చేసుకున్నట్టుగా, కించుపరుచుకున్నట్లుగా, భక్షించుకున్నట్లుగా, ఒకరి మీద ఒకరు మనం మాటలు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు మనం దుయ్యబట్టుకుంటూ, ఒక డినామినేషన్ మరి యొక్క డినామినేషన్ని, ఒక సేవకుడు మరి యొక్క సేవకుడిని, ఒక విశ్వాసి మరి యొక్క విశ్వాసి, ఇలా ఉండకూడదండి. మరి ఎందుకనంటే ప్రభువారు ప్రార్థన చేశారు. నేనంటే ఇంకా నా ప్రార్థన అయినా ఒక్కొక్కసారి వమ్మైపోవచ్చునేమో, పనికి రాకుండా అయిపోవచ్చునేమో, నా ప్రార్థనకి జవాబు దొరకకుండా పోవచ్చునేమో, నేను మనిషిని కనుక. కానీ నా యేసు చేసిన ప్రార్థన వృధా కాకూడదు కదా. నా యేసు చేసినటువంటి ప్రార్థన జరిగి తీరాలి కదా. ఎందుకు అని అంటే బహుశా నేను అనుకుంటాను మనలో మనకు ఉన్నటువంటి ప్రిజడీస్, మనలో మనకు ఉన్నటువంటి గొడవలు, మనలో మనకే ఉన్నటువంటి పరిస్థితులు. సో వీటిని బట్టి ఈనాడు క్రైస్తవ నాయకత్వంలోనే మనకు గొడవలు చాలా సంఘాల్లో నేను చూస్తూ ఉన్నప్పుడు, ముందుండిన ఎగ్జిక్యూటివ్ దాటి మళ్ళీ కొత్త ఎగ్జిక్యూటివ్ వచ్చింది అనుకోండి, వీళ్ళకి పడదు. ఈనాడు ఎస్టాబ్లిష్డ్ డినామినేషన్ సంఘాలు అనేటువంటి చాలా మాటల్లోనండి ఇలాంటియే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎంత విచారం! బహుశా నేను అనుకుంటాను నా ప్రభు ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడు. నేను ప్రార్థన చేసిన తర్వాత నా ప్రార్థనకు జవాబు దొరకకపోతే నేను బాధపడినా? మీరు ప్రార్థన చేసినా మీ ప్రార్థనలకు జవాబు దొరకకపోతే మీరు నిరుత్సాహపడరా? అలాంటప్పుడు నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు ప్రార్థన చేసినాడు. మొదట నాయకులైనటువంటి శిష్యుల కొరకు ప్రార్థన చేసినాడు. వారు ఏకముగా ఉండాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన. ఆ తదుపరి 2వ అంశంలో కూడా చూచినప్పుడు, అనగా శిష్యులు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరైతే ఆ వాక్యాన్ని వినియున్నారో, వాక్యమునందు విశ్వాసం ఉంచినారో, వారును ఏకమై ఉండవాలనని 20వ వచనం దగ్గర నుండి 23వ వచనం వరకు యోహాను సువార్త 17వ అధ్యాయంలో అక్కడ చాలా క్లియర్గా ప్రభువారు ఆ మాటలు చెప్తుంటారు. తండ్రి, నీ యందు నేనును, నా యందు నీవును మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై. ఇక్కడ మామూలుగా ఏకంగా ఉండాలి అని సింపుల్గా మాటగా ఆయన ప్రకటించట్లేదు. ఒక సింపుల్ విషయంగా ఆయన మాట్లాడడం లేదు. ఆయన చెప్తున్న మాటలో కూడా ఎటువంటి బలాన్ని ఇచ్చినారంటే, తండ్రివైన మీరు, కుమారుడైన నేను, మనము ఏకమై ఉన్నలాగున దేర్ వాజ్ నో డిఫరెన్స్. వారు ఏమి చేసినప్పటికీ ఏకాత్మతో ఉండినారు, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా. చూడండి, దేవుడు మొట్టమొదట మానవుణ్ణి సృజించేటప్పుడు కూడా ఆ దేవాతి దేవుడు చేస్తున్నటువంటి మాటలు ఎలా మాటలు మాట్లాడుకొని ఉన్నారు? ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిసి మాట్లాడుతుంటారు కదా. మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము, మనము అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. దేర్ వాజ్ నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మరి అలాంటప్పుడు ఈనాటి క్రైస్తవ నాయకత్వంలో మనకి ఎందుకు ఇలాంటి డిఫరెన్సెస్ మనం చూపిస్తూ ఉన్నాము? ఈనాటి విశ్వాస బృందములో, సమాజంలో మనం ఎందుకు ఇలాంటి వ్యత్యాసాలు చూపిస్తున్నాం? బహుశా నేను అనుకుంటాను దానికి కారణం స్వార్థం. ఈ రోజుల్లో సెల్ఫీ ఎక్కువైపోయింది కదా, మరి ఎక్కువ మనం కూడా ఈ సెల్ఫీ ఫోటోల గురించి చెప్తూ ఉన్నారు. ఆ సెల్ఫీ తీసుకుంటూ జారి పడిపోయి ప్రాణాలను కోల్పోయినటువంటి వారు, ఆ సెల్ఫీ తీసుకుంటూ ఆ ట్రైన్ కింద పడి చచ్చిపోయినటువంటి వాళ్ళు, ఇలాగున మనం చూస్తూ ఉంటాం సెల్ఫీలు తీస్తూ అంతా సెల్ఫీయే. ఈనాడు లోకమంతా ఎలా ఉందంటే సెల్ఫిష్నెస్, స్వార్థం అనేటువంటిది అది ఎక్కువైపోతూ కూర్చుంటూ వచ్చింది కదండి. సో అలాంటి స్వార్థం అనేటువంటిది ఉన్నందు చేతనే ఈనాటి క్రైస్తవ నాయకత్వములో మనకి గొడవలు అయిపోతూ ఉన్నాయి. ఈనాటి క్రైస్తవ సమాజములో మనం గొడవలు పెట్టుకుంటూ ఉన్నాం. మనం ఏకముగా ఉండకపోవటం వలన మీడియా వాళ్ళు కానివ్వండి, లేకపోతే పరాయి వాళ్ళు కానివ్వండి, లేకపోతే మనలో మనవాళ్లే కానివ్వండి, మన గురించి బట్టబయలు చేసుకుంటూ నానా రకాలైనటువంటి రీతిగా దేవుని నామాన్ని అపకీర్తి కలిగేటువంటి విధంగా, ప్రభువుని అపకీర్తి పాలు చేసేటువంటి విధంగా భయంకరమైన సిట్యువేషన్స్ మనం ఎదుర్కొంటూ ఉన్నాం.
అఫ్కోర్స్ ఒకవేళ పొరపాట్లు చేసి ఉండొచ్చునేమో అది నాకు తెలీదు, లేకపోతే ఒకవేళ పొరపాటు జరగండొచ్చు ఒక్కొక్క లెక్క జీవితంలో పాపపు జీవితం అనేటువంటిది ఉండి ఉండవచ్చునేమో అది నాకు తెలీదు. కానీ ఈరోజు నేనేమన్నానంటే మనం ఏకముగా ఉండుటను గురించి ప్రభు ప్రార్థన చేసినాడు. వీ షుడ్ బి వన్ ఇన్ స్పిరిట్, మనం ఏకమై ఉండాలి అని ఇది ఆ దేవాతి దేవుడు కోరుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో సృష్టి ఆరంభం విషయంలోనే గనక నేను ఆలోచన చేసినట్లయితే దేవుడు మనము ఏకమయ్యుండి మనం ఏకముగా ఉండడానికి ఆయన చేసినటువంటి ఒక మొదటి కార్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. దేవుడు సృష్టిని సృష్టించాడు, అందులో మానవుణ్ణి సృష్టికి కేంద్రంగా అన్నట్టుగా ఏర్పాటు చేయడానికి తయారు చేసినాడు. ఈ నరుని చేసినప్పుడు నేల మంటితో దేవుడు నరుని చేశాడు. ఒక చక్కని ఆకారం ముగ్గురు కలిసే వాళ్ళు చేసినటువంటిది చక్కనైనటువంటి ఒక షేప్ తీసుకొని వచ్చారు, ఒక ఆకారం తీసుకొని వచ్చినారు. కానీ వానిలో జీవాత్మ అనేటువంటిది లేదు, కేవలం మంటి ఘటం మాత్రమే, మట్టితో తయారు చేయబడినటువంటి ఒక బొమ్మ మాత్రమే నేల మీద అక్కడ ఉంచబడి ఉన్నది. ఈలోగా ఆ దేవుడు దిగి వచ్చి ఏం చేస్తున్నాడనంటే దేవుడు తన ఊపిరిని వీని నాసికా రంధ్రములలోనికి ఊది, ఎప్పుడైతే తన ఊపిరి, ఆ ఊపిరి అనేటువంటి ఒక మాటకి మరి ఒక అర్థం ఏమనుందనంటే తన ఆత్మని, ఆయన యొక్క ఊపిరి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హీ బ్రీత్డ్ హిజ్ ఓన్ స్పిరిట్ ఇన్ టు హిస్ నాస్ట్రల్స్, తన యొక్క నాసిక రంధ్రములలోనికి తన ఆత్మని ఆయన ఊది ఉన్నాడు. అంటే ఇప్పుడు నరుడు ఆ యొక్క దేవుడు ఆత్మ గనక దేవుని యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మ ఈ నరుని లోనికి ఈ మంటి ఘటములోనికి వెళ్ళేసరికి ఈ మంటి ఘటము ఇప్పుడు జీవ ఆత్మ ఆయను అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా. అందుకనే యోహాను సువార్త ఈ 17వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, తండ్రి నాయందు నీవున్నావు నీయందు నేనున్నాను, నాయందు ఈ మనుషులున్నారు ఈ మనుషుల యందు నేనున్నాను, విశ్వసించిన వారి యందు నేనున్నాను. అంటే ఎటువంటి కనెక్షన్ పెడుతున్నాడు అనంటే అటు తండ్రి కుమారునిలో ఉన్నాడు, కుమారుడేమో తండ్రిలో ఉండి ఉన్నాడు. కుమారునిలో ఈ మనుషులమైన మనమందరూ ఉండి ఉన్నాము, మనలో కుమారుడైనటువంటి వారు ఉండి ఉన్నారు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనలో ఉండి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనలో ఉండినటువంటిది కాదా? మనలో ఉండినటువంటిది ఒకే ఒక తండ్రి అయిన దేవుడై ఉన్నప్పుడు మనలో ఉండినటువంటిది ఏకమయ్యినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలై ఉన్నప్పుడు వారు ఒకరికి ఒకరు విభేదాలు పెట్టుకోకుండా వారు ఏకాత్మతో ఉన్నటువంటి దైవమై ఉన్నప్పుడు వారు మనలో నివసిస్తుంటుండగా మనము ఆ దైవములో మనం నివసిస్తుంటుండగా వై డిఫరెన్సెస్, ఎందుకు అలాంటప్పుడు డిఫరెన్స్ వస్తూ ఉంటుంది? సింపుల్, నేను ఒక మాట అంటా, మనలో దేవుడు లేకపోతే అప్పుడు ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. మనలో ఉన్నది అదే దేవుడైతే ఆ దేవునిలో వాళ్ళకి వాళ్ళకే డిఫరెన్స్ అనేటువంటిది లేనప్పుడు, అదే దేవుడు మనలో ఉన్నప్పుడు అనగా నాలో ఉన్నప్పుడు మీలో ఉన్నప్పుడు మనలో ఉన్నప్పుడు మనకి మనకి తేడాలు ఉండకూడదండి, మనకి మనకి వ్యత్యాసాలు ఉండకూడదండి. ఈరోజు నా జీవితంలో నేను ఒక మాట చెప్తాను, అఫ్కోర్స్ నేను దేవుడిని ఆశ్రదించాడు, నేను కాదనట్లే, దేవుడు నన్ను బహుగా దీవించినాడు. ఈరోజు మీరు నన్ను టీవీలో చూస్తున్నారు, ఇలాగున్న సువార్త అనేక సంవత్సరాలుగా నేను ప్రకటిస్తున్నటువంటి విషయం చూస్తున్నారు. మీలో చాలామంది నన్ను వ్యక్తిగతంగా ఇంకా చూచినటువంటి వాళ్ళు కారు, ఎప్పుడైనా నన్ను వ్యక్తిగతంగా కలుసుకున్నటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఇలాగా ఎవరితోటన్నా నేను వెళ్ళినప్పుడు కానీ నిన్న వ్యత్యాసం నేను పెట్టుకుంటలే, నేను ఏదో పెద్ద స్పెషల్, నేను ఏదో పెద్ద దిగొచ్చినోడిని, నేను ఏదో పెద్ద పాస్టర్ గారిని లేదా ఒక దైవజనుడిని టీవీ ప్రసంగికుడిని అని చెప్పేసి అన్నటువంటి ఒక తేడా నేను చూపించుకుంటలే. ఈరోజు వరకు నేను వెళ్ళినటువంటి దాదాపు 32 బ్యాచ్లు నేను తీసుకొని వెళ్తూ వచ్చినాను. ఈ 32 బ్యాచ్ల్లో కూడా 90% లేక 95% పైన వారు చెప్పినటువంటి ఒక మాటలు, వారు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఏంటంటే, అయ్యా మీ గురించి మేము టీవీలోనే చూస్తూ వచ్చాము కనుక ఇంత సులువుగా ఇంత చనువుగా ఇంత మాతో కలిసిపోయి ఉంటారని మేము అనుకోలేదండి, మీ అంతటి మీరు వేరేగా ఉంటూ మీ అంతటి మీరు వేరేగా ఎవరితోటి మాట్లాడకుండా ఏదో ఆ మాటలు చెప్పి ప్రార్థన చేయడానికి మాత్రమే చేసేసి మళ్ళీ పక్కకు తప్పుకుపోయి మాతో కలిసి ఉండరేమో అని అనుకున్నామండి, కానీ మీరు ఎంత చనువుగా మాతో ఉండినారు ఎంతో. నేను అంటే ఏ పాట అండి, అరే మీలో ఉన్న అదే దేవుడు నాలో ఉన్నాడు, నాలో ఉన్న అదే దేవుడు మీలోనూ ఉండి ఉన్నాడు అలాంటప్పుడు నేను గొప్పే ఉంది ఇందులో? ఓన్లీ థింగ్ ఈజ్ దేవుడిచ్చిన అవకాశం బట్టి నేను టీవీలో మీ ముందుకు ఇలాగనే వచ్చినానే తప్ప అంతకు మించి నా గొప్పతనం అంటూ ఏమీ లేదు. మీతో కలిసి నేను ప్రయాణం చేస్తా,
మీతో కలిసి నేను భోజనం చేస్తా, మీతో కలిసి అదే హోటల్లో నేను ఉంటూ ఉన్నా, మీతో కలిసినటువంటి ఇదిగో మీరు నేను మనం అందరం ఆ యేసు క్రీస్తుల్లో దేవుని యందు, ఆ దేవుడు మనలో ఉండి మనము ఆ దేవునిలో ఉన్నందు చేత మనం అందరం ఒక్కటే. నేను తీసుకొని వెళ్ళేటప్పుడు సాధారణంగా ఎయిర్పోర్ట్లో నేను ఒక మాట చెబుతూ ఉంటాను, నాయనలారా మీరందరూ కూడా చిన్న పిల్లలకలాగా మీరు మారిపోవాలి, ఒక చిన్న పిల్ల మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి, ఒక చిన్న పిల్లలాగా మనం ప్రవర్తిస్తేనే మనం కలిసిమెలిసి మనం వెళ్ళి రాగలిగినటువంటిది అని అక్కడే వాళ్ళ యొక్క మనసులో ఒక మాట నేను నూరిపోస్తూ ఉంటాను. వచ్చినటువంటి వాళ్ళు చాలామంది బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళండి, ఇంటి వద్ద వాళ్ళకి చూస్తే అనేక మంది పనివారులు ఉన్నటువంటి వాళ్ళండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేమందరం ఒకటిగా ఒకే కుటుంబం లాగా అన్నట్టుగా ఒకే భావంతో అన్నట్టుగా వాళ్ళందరూ చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ కొంతమంది నన్ను ఎరిగినటువంటి వాళ్ళు ఎవరైనా అనగా మా ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చి కానీ లేకపోతే మాకు తెలిసినటువంటి వాళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళని నేను ఏదో కొంచెం స్పెషల్గా చూసుకోవాలన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళకి రూమ్స్ అన్నింటిలో ఇచ్చేటప్పుడు కానీ ఇలాంటి నేను అంటాను, అమ్మ మీరు ఎంతో నాకు ఒక చిన్నపిల్ల లాంటి వాళ్ళు, ఈ మిగిలిన 47 మంది కూడా నాకు అలాంటి చిన్నపిల్లలే, మీతో పాటు వాళ్ళు కూడా నాకు పిల్లలే, నేను అందరినీ చూసుకోవాలి. కొంతమంది ముందుకు నడిచే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కొంచెం ఆఫ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళు వచ్చేదాకా అన్నట్టుగా ఆఫ్ చేస్తూ ఉండాలి. అలాగున మేము ఎప్పుడైతే ఒక ఏకాత్మ ఏక మనస్సు అనేటువంటి రీతిగా మేము ఏర్పాటు చేసుకుంటూ ఉంటామో అద్భుతం అండి, విజయవంతమైనటువంటి జీవితాన్ని విజయవంతమైనటువంటి టూర్ మేము ఏర్పాటు చేసుకుని వస్తూ ఉన్నాం. ఈరోజు ఈయన మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వయంగా మన కొరకు ప్రార్థన చేశారు. మనం ఎందుకు అనవసరమైన విషయాలు మనసుల్లో పెట్టుకొని వేరు వేరే భేదాభిప్రాయాలు మనం పెట్టుకుందాం? ఈ రోజుల్లో నేను చూస్తూ ఉన్నప్పుడు చాలా క్రైస్తవ సంఘాలు ఒకరితో ఒకరికి పొసగక ఒకరి మీద ఒకరు మనం దుయ్యబట్టుకొని మధ్యలో ఆ యొక్క సామాజికమైనటువంటి వాటికి మనం ఛాయిస్లు ఇచ్చి వాళ్ళు మన గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చుకుంటూ ఉన్నాం. ఈ రోజుల్లో మనకి కూడా ఛానల్స్లో మనకి సఖ్యత అనేటువంటిది లేకుండా ప్రకటించేది క్రీస్తునే, కానీ మనకి ఒకరికి ఒకరికి పడక మనం చేస్తున్నటువంటి విషయాలను బట్టి ఇతరులైనటువంటి వారికి అవకాశం ఇచ్చి డబ్బులు బోళ్ళంతా కట్టవలసినటువంటి పరిస్థితి తీసుకుని వచ్చి మనం చేస్తున్నటువంటి విషయాలు. ఈరోజుని క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, లెట్ అస్ ఆల్ బి యునైటెడ్. అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే దేవాతి దేవుడు మానవుణ్ణి సృజించిన తర్వాత వాని నాసికా రంధ్రములలో తన ప్రాణవాయువును ఊదగా లేక తన ఆత్మను ఊదగా దేవుడు మానవుడు అక్కడే వారు ఏకమైనటువంటి ఒక విషయం. ఈ మంటి దేహములోనికి దేవుడు దిగి వచ్చినటువంటిది, దేవుడు ప్రవేశించినటువంటిది, తత్ఫలితం ఈ మానవుడు జీవ ఆత్మ ఆయను. అక్కడితో ఆగిపోలే దేవుడు. ఆ తర్వాత మళ్ళా కొంతకాలానికి దేవుడే ఆలోచన చేస్తూ అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారమును వాని కొరకు చేయుదును అనుకొని ఆది కాండం 2:18 దగ్గర నుంచి ఉన్న మాటలలో ఈ సందర్భం మనం చూస్తాం. నరుణ్ణి నిద్రపుచ్చినప్పుడు ఈ నరుడు పండుకున్నప్పుడు ప్రక్కటి ముక్కులో నుంచి ఒక ఎముక తీసి దానితో స్త్రీనిగా చేసి ఆమెను అతని యొద్దకు తీసుకొని వచ్చెను. తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు ఆదాము మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, నరునిలో నుండి నువ్వు తీయబడ. హౌ డిడ్ యూ నో వెన్ హీ వాజ్ గాన్ టు స్లీప్? నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు, అతడు నిద్రపోయినప్పుడు, గాఢ నిద్ర కలిగినప్పుడు అతని ఎముక తీయబడిందని, అతని మాంసంలోంచి మాంసం వచ్చిందని, నరునిలో నుండి తీయబడిన నారి అని తనకెలా తెలిసింది అని ప్రశ్న వేసుకుంటే, మనుషుడు నిద్రపోయాడు కానీ మనుషులలో ఉన్నటువంటి ఆత్మ అయినటువంటి దేవుడు ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో, ఎందుకంటే ఆయనే ఆ కార్యాన్ని చేస్తున్నాడు, ఏకాత్మ కలిగినటువంటి వాడు. అప్పుడు ఆ దేవుడే సెలవిస్తూ అంటాడు కదా, వీరిద్దరూ ఇక మీదట ఇద్దరుగా కాక వీరు ఏక శరీరమై ఉందరు, భార్య భర్తలు ఏకముగా ఉండాలి. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలా చూస్తున్నంటే ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నా, మీలో మీరు మనస్పర్ధలు పెట్టుకున్నారు కాదు, మీలో మీరు భేదాభిప్రాయాలు పెట్టుకున్నారు కాదు, ఎంత పొద్దుటే కూడా మళ్ళీ లేచిన వెంటనే మీరు గొడవాడుకుంటూ ఉన్నారు కాదు, గొడవలు ఆడుకోవడానికి మీకు పెళ్లి చేయలేదండి, మీరు కలిసి ఉండడానికి ఏకముగా ఉండడానికి ఈ వివాహం అనేటువంటిది మీకు జరిగింది. మీరు మీ భార్య లేక అమ్మ సిస్టర్ గారు, మీరు మీ భర్త,
మీ కుటుంబీకులు వారి కుటుంబీకులు మనం అందరం ఏకముగా ఉండాలని నా యేసయ్య అప్పుడెప్పుడో ప్రార్థన చేసేసాడండి బాబు. ఆయన ప్రార్థనని వమ్ము చేయకండి, ఆయన ప్రార్థనని తృణీకరించకండి. చేతులు జోడించి నేను మీకు నమస్కరించి నేను చెప్తూ ఉన్నా, మనం ఏకమై ఉండాలి, ఇంటిలో ఏకమై ఉండాలి, సమాజంలో ఏకంగా ఉండాలి, సంఘముగా ఏకముగా ఉండాలి, సేవకులందరూ ఏకముగా కలిగినటువంటి వారమై ఉండాలి. వాస్తవానికి చెప్పాలంటే అసలు లోకమంతా ఏకమై ఉండాలి. ఇలా ఏకముగా ఉండనివ్వడానికి ఇష్టపడని సాతానుడు కుటుంబాలు విచ్ఛిన్నం చేసేస్తున్నాడు, భార్య భర్తలను ఎడదీసేస్తున్నాడు, బంధువులను ఎడదీసేస్తున్నాడు, సమాజాన్ని ఎడదీసేస్తున్నాడు, సంఘాన్ని ఎడదీసేస్తున్నాడు, సేవకులను ఎడదీసేస్తున్నాడు, రాష్ట్రాలను ఎడదీసేస్తున్నాడు, దేశాలను ఎడదీసేస్తున్నాడు, ప్రపంచం అంతా మొక్క చెక్కల కిందనట్టుగా చేస్తున్నాడు. కానీ ఈరోజు నేను దేవుని యొక్క సేవకునిగా అభిషక్తునిగా యేసు చేసిన ప్రార్థన నేను విడుదల చేస్తున్నా, మీ మీద మీ కుటుంబం మీద నేను విడుదల చేస్తున్నా. ఆయన ప్రార్థనకు జవాబుగా మీరు ఏకముగా ఉందుర్రు కాక, మీరు ఏకమై ఉందుర్రు కాక, ఇదినా మీ కుటుంబం అంతా ఏకముగా ఉందురు కాక, మీ మధ్యలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోవును గాక. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, ప్రతి అపార్థములు తీసివేయబడును గాక, ప్రతి విభేదములు తీసివేయబడును గాక. నాజరుడైన యేసు నామములో మనమందరము ఏకముగా అన్యోన్యముగా కలిసిమెలిసినటువంటి వారముగా మనమును జీవించదము గాక. అటువంటి ధన్యత దేవుడు మీకు ఇచ్చినాడు, దేవునికి స్తుతి కలుగును గాక. తండ్రి, ఈ బిడ్డలను నీ చేతిలో పెడుతున్నాను, నేను పలికిన ప్రకారంగా అట్టి ఏకాత్మ ఏక మనస్సు వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆనాడు మీరు ప్రార్థన చేశారు, మీ ప్రార్థనే ఇప్పుడు నేను పలికినంతే ఈ సత్య సువార్తగా. కనుక భార్యాభర్తలలో ఏకత్వం, సమాజంలో ఏకత్వం, సంఘములో ఏకత్వం, సేవకుల మధ్యలో ఏకత్వం, ప్రజలకి మధ్యలో నువ్వు ఏకత్వాన్ని ఏక మనస్సును నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు. మేము నీలో ఏకమై ఉన్నాం. మా మట్టుకు మేము కాదు, మా డినామినేషన్ బట్టి కాదు, మా కులం బట్టి కాదు, మా జాతిని బట్టి కాదు నాయన, మీ అందు మిమ్మల్ని బట్టి మీలో మేము ఏకమై ఉండే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలగా మీకును మీ కుటుంబములకును సమాజమునకును సంఘమునకును నిత్యము తోడయిండి ఏకాత్మతో నింపి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. వెల్, స్నేహితులరా, ఒక చిన్న మాట నేను మీతో పంచుకుంటూ ఉన్నా. సామర్లకోట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలైనటువంటి వారికి ఒక శుభవార్త. 22, 23, 24 తేదీలలో రానున్న రారాజు మహోత్సవాలు అంటూ సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ జూబ్లీ గ్రౌండ్స్లో సాయంత్రం 7 గంటల నుంచి ఉన్నట్లుగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ మహోత్సవాలలో దైవజనులు దేవదాసన్ మరిముతో మరియు వారి యొక్క సత్యమణి నగేంద్రి మరిముతో, అలాగే స్టీవెన్ నాయుడు వారి యొక్క సత్యమణి పెట్రీషియా నాయుడు అనేటువంటి వీరు దేవుని యొక్క వర్తమానాలని అందించి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరొకండి, ఈ రానున్న రారాజు మహోత్సవాలు సాయంత్రం 7 గంటల నుండి సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఆశపడినట్లయితే ఆదివారం నాడు అయిపోయింది ఆల్రెడీ, ఈ రోజు రాత్రి రేపు రాత్రి ఈ 2 రోజులు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక వచ్చి దైవాశీర్వాదాలు పొందుకోవడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. ఈ విషయంలో మీరు పొందుకున్న మెయిల్లు నాతో పంచుకునడానికి గాను నా అడ్రస్ ఈ సత్య సువార్త సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. అప్పటికే ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440004090992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని అందరినీ ఏకము చేసిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.